నాగారం అర్బన్ ఫారెస్ట్ పార్క్ ను ప్రారంభించారు మంత్రులు ఇంద్ర కరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి. మహేశ్వరం మండలంలో నాగారం అర్బన్ ఫారెస్ట్ పార్క్ ను అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. అనంతరం 8వ విరిత హరితహారం కార్యక్రమంలో భాగంగా మంత్రులు, అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు మొక్కలు నాటారు. ఆ తర్వాత పార్క్ లో కలియ తిరుగుతూ సందర్శకులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా నగరాలకు, పట్టణాలకు దగ్గరలో ఉండే రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాల్లో అర్బన్ లంగ్ స్పేసులుగా అర్బన్ ఫారెస్ట్ పార్కులను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. మానసిక ఉల్లాసంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణంలో అందించేందుకు హైదరాబాద్ కు నలువైపులా వీటిని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్డుకు 7 కిలోమీటర్ల దూరంలో మహేశ్వరం మండలం పెద్దపల్లి నాగారంలో 556.69 హెక్టార్ల విస్తీర్ణంలో 8.17 కోట్ల రూపాయల వ్యయంతో నాగారం అర్బన్ ఫారెస్ట్ పార్క్ ను అభివృద్ధి చేశామని చెప్పారు. ఎంట్రీ ప్లాజా, విజిటర్స్ పాత్వే, ఇంటరప్షన్ షేడ్, సఫారీ ట్రాక్, గజేబో, వాచ్ టవర్, గ్యాప్ ప్లాంటేషన్, అటవీ ప్రాంతమంతా రక్షణ గోడ, బోర్వెల్, పైప్ లైన్, ఇతర సౌకర్యాలను కల్పించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వాణీదేవి, అటవీ శాఖ స్పెషల్ సిఎస్ శాంతికుమారి, పిసిసిఎఫ్ ఆర్ఎం డోబ్రియల్, పిసిసిఎఫ్ లోకేష్ జైస్వాల్, హెచ్ఎండిఏ డైరెక్టర్ ప్రభాకర్, ఇతర అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. గోబ్రియాల్ గారు, పిసిఎఫ్ గారు, అదే లోకేష్ గారు, ఫారెస్ట్ అధికారులు, హెచ్ఎండి అధికారులు, ఇక్కడ సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీలు, ఎంపీబీలు, సింగినీడు పత్రికా అందరికీ ఉదయపూర్వక నమస్కారం. నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని చూసి అలా భారతదేశం అంతా కూడా నేర్చుకుంటుంది. ప్రతి విషయంలోనూ ఏ విషయంలో ఎక్కడ తగ్గకుండా ముఖ్యమంత్రి గారి యొక్క నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో ఈ విధంగా ఏర్పడడం మూలంగా ఇలా చూసిన వారందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. మరి ఇంత మంచి పార్క్స్ మనం ఏర్పాటు చేసుకున్నామంటే హైదరాబాద్లో ఎక్కడ కూడా ఫారెస్ట్ భూమి ఎక్కడ కూడా ఎంక్రోచ్మెంట్ కాలేదు. అది నిజంగా కూడా దాని మంచి కాన్సెప్ట్. ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు. మీరు కూడా వాకింగ్ చేసే క్రమంలో మనం చెట్లు కాపాడుకొని ఇంకా కొత్త కొత్త చెట్లు పెట్టి ఏర్పాటు చేయడము, పిల్లల గేమ్స్ పెట్టడము, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి హైదరాబాద్లో ఎన్నో పార్క్స్ ఇవ్వాలి. బ్రహ్మాండ కేబీఆర్ పార్క్ కానీ అక్కడ 17 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఫెన్సింగ్ వైరు, ఇంటర్నల్ రోడ్స్ కానీ దాదాపు 1 లక్షన్నర మొక్కలు నాటడము, ఇవన్నీ కూడా చేయడం మూలంగా మనకు బాగా గ్రీనరీ రావడం జరిగింది. ఈ విధంగా మనకు ఈరోజు 6 పార్కులు ఏర్పాటు చేస్తున్నామంటే ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా మంచి ఒక మనకు ఆక్సిజన్, మనకి ఏదైతే ఎప్పుడు కూడా మనం సిటీలలో ఉన్నటువంటి ఫ్యాక్టరీలు కానీ అది కానీ మనకు మంచి శ్వాస దొరకదు. ఇప్పుడు ఇక్కడ అడవులలో అయితే మనకు ఆక్సిజన్ బాగా దొరుకుతుంది. కాబట్టి ఈ యొక్క కాన్సెప్ట్తోని అర్బన్ పార్క్స్ క్యాంపాన్ నిధుల ద్వారా బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మరి మనము ఈ పార్కులను రోజు రావాలంటే మనకు అది ఎంట్రీ ఫీజు పెడతారు. మరి మేడం ఇప్పుడు సత్యేందరెడ్డి గారు కోరిక మేరకు మరి ఏమన్నారంటే కొద్దిగా వారానికి ఒక్క రోజు అన్న కానీ ఇక్కడ ప్రాంతీయ వారికి ఒకరోజు ఫ్రీ పెట్టాలంటే మరి ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. మరి నిజంగా ఇప్పుడు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఇట్లు అంటే ప్రమోట్ చేస్తూ ఉన్నారు. చాలామందిని సినిమా యాక్టర్లు కానీ మంచి మంచి సెలబ్రిటీస్లు కానీ వాళ్ళకు ఒక బ్లాక్స్ ఏరియా ఇచ్చి ఒక్కొక్కరు 3 కోట్లు 4 కోట్లు ఇచ్చి మరి మేము డబ్బిస్తాము మీ ఆ ఏరియా అంతా డెవలప్ చేయండి అని చెప్పి వారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా వారు తీసుకోవడం జరిగింది. ఈ విధంగా ఎందరో మంది ప్రమోట్ చేస్తూ ఉన్నారు. దాంతోనే అడవులు మళ్ళీ మనము చూడగలుగుతున్నాము. మరి ఒక దిక్కు టైగర్స్ కూడా మరి కవ్వాలి టైగర్ జోన్ కానీ ఇటు మన
ఇక్కడ మన అమరాబాద్ టైగర్స్ కానీ పెద్ద పులులు ఇప్పటికీ మనకు పెద్ద ఎత్తున వచ్చి అవి కూడా మరి సంరక్షిస్తున్నాయి, అడవులను సంరక్షిస్తున్నాయి. ఇవన్నీ కూడా మనం గమనించి మరి మీ అందరూ కూడా ఇలా అర్బన్ పార్కులో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాము. మరి మీ అందరూ కూడా సహకరించి వీటిని కాపాడుకోవాలి భవిష్యత్తులో అని చెప్పి మీ అందరూ కూడా కోరుతా ఉన్నాను. మరి ముఖ్యంగా మంత్రి గారికి ఒకరోజే 6 పార్కులు ఇనాగ్రేషన్ చేయి ఇక్కడ చేయడం జరుగుతుంది కాబట్టి వారు కూడా కొన్ని మాటలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఒక్క నిమిషం చెప్పాబు. అందరికీ నమస్కారం. గౌరవ మంత్రివర్యులు, అటవీ శాఖ మంత్రివర్యులు ఇంద్రకరణ్ రెడ్డి గారు, గౌరవ ఎంఎన్సీ గారు వాణిదేవ్ గారు, గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ గారు నిర్ధారణ రెడ్డి గారు, అదేవిధంగా శాంతకుమార్ గారు, అదే పిసిసిఎఫ్ గారు, అధికారులందరికీ కూడా, ముఖ్యంగా లోకల్ సర్పంచ్ ఎంపీటీసీ లోకల్ ఎంపీపీ గారు అందరికీ, సింగిలండ చైర్మన్ అందరికీ నమస్కారాలు. గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ మంత్రి గారి ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్ సిటీ చుట్టుపక్కల కాలనీలలో ఉన్న వాళ్ళు కానీ కాంక్రీట్ జంగల్లాగా తయారైన హైదరాబాద్ సిటీని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత 7-8 సంవత్సరాలలో మార్పు ఏ విధంగా తీసుకొచ్చారని స్పష్టంగా నగర ప్రజలకు ఈ పార్కును చూసిన తర్వాత అర్థమవుతుంది. ఈరోజు ఒకే రోజు 6 అర్బన్ పార్క్స్ ఇనాగ్రేట్ చేయడం చాలా గొప్ప విషయం. గౌరవ మంత్రి గారికి, వారి డిపార్ట్మెంట్ అందరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ఇంత మంచి పార్క్ ఏర్పాటు చేయాలంటే దాని వెనకాల శ్రమ చాలా ఉంటుంది. సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ హెచ్ఎండిఏ వాళ్ళ శ్రమ చాలా ఉంది. వారికి మనస్ఫూర్తిగా మా నియోజకవర్గం తరఫున అభినందన తెలియజేస్తున్నాను. గౌరవ మంత్రి గారికి కూడా ఈరోజు ఒక విజన్తో పనిచేస్తే ఫలితాలు ఎలా ఉంటాయనే దానికి ఈరోజు ఈ అర్బన్ ఫారెస్ట్లు అనేది ప్రత్యక్ష సాక్షిగా ఈరోజు అనిపిస్తూ ఉన్నాయి. మన రింగ్ రోడ్ చుట్టుపక్కల దాదాపుగా 59 అర్బన్ ఫారెస్ట్ డెవలప్ చేయాలి. ఎందుకంటే చాలా కాలనీస్ చుట్టుపక్కల, రింగ్ రోడ్ చుట్టుపక్కల ఏర్పడే చాలా కాలనీస్ అన్నీ కూడా చాలా మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరికీ కూడా సండే అయితేనో లేకపోతే సాయంత్రం ఎక్కడ నిలదామన్నానో ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఈరోజు హైదరాబాద్లో కేబీఆర్ పార్క్ అంటే మార్నింగ్ వెళ్ళగానే వాకింగ్కి వెళ్తూ ఉంటాం. సో అలాగే ఈ పార్క్లను కూడా ఉపయోగించుకోవడానికి అనేది ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందుబాటులోకి తీసుకొచ్చున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున. బట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఉపయోగించుకోవచ్చు. ఎవ్రీడే మార్నింగ్ వాక్ ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తున్న సందర్భంలో తప్పకుండా ఈ పార్క్ను ఉపయోగించుకోవచ్చు. ఇలా 6 పార్కులు ఉన్నాయి ఇక్కడ. సో దాంతోపాటు మంత్రి గారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము, స్థానికంగా ఉన్న వాళ్ళకి వీక్లీ వన్స్ వాళ్ళకు ఫ్రీగా ఇవ్వండి పర్మిషన్ అన్నాము. ఇమీడియట్గా ఒప్పుకున్నారు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. కానీ దయచేసి స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు కానీ ప్రజలందరికీ, ఇక్కడికి వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా, ఇంత కష్టపడి డెవలప్ చేసిన ఈ పార్కులను కాపాడుకోవడం కూడా మన బాధ్యత. సో పార్కులోకి వచ్చినప్పుడు తప్పకుండా అక్కడ ఉన్న చెట్లకు ఏమాత్రం డిస్టర్బెన్స్ లేకుండా, ఎక్కడన్నా చిన్న చెట్టు పోయినా కూడా కనీసం డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తూ పార్కులను కాపాడుకోవడం కూడా మన బాధ్యత. ఎందుకంటే భావితరాలకు ఇది భవిష్యత్తు. గ్రీనరీ డెవలప్ చేయాలని ఆలోచన కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే వచ్చింది. గతంలో కూడా హరితహారం చేసేవాళ్ళం, కానీ మొక్కుబడిగా ఒకరోజు చెట్టు పెట్టి వదిలేసేవాళ్ళం. అట్లా కాకుండా హరితహారం అని చెట్ల పట్ల ఏ విధంగా మక్కువత పెంచుకోవాలనేది, దానివల్ల ఉపయోగం ఏంటనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దానికి ఒక ఆలోచన వచ్చింది ప్రతి ఒక్కరికి. ఇప్పుడు ప్రతి ఒక్కరం కూడా మొక్కలు పెంచుదాం, గ్రీనరీ పెంచే ప్రయత్నం చేద్దాం. ఈరోజు గ్రీనరీని ఏ విధంగా డెవలప్ చేయొచ్చు అనేది దేశవ్యాప్తంగా తెలంగాణ సైడ్ తిరిగి చూస్తూ ఉన్నారు. అంటే ఒక విజన్తో ఒక సిస్టమ్ ప్రకారం బడ్జెట్ అలకేట్ చేస్తూ, గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీస్ కూడా 10% బడ్జెట్ అలకేట్ చేస్తూ ఒక టార్గెట్ నిర్దేశిస్తూ ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఒక నర్సరీ ఉండాలనే కాన్సెప్ట్ అని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం వల్ల భవిష్యత్తరాల్లో ఇంకా మంచి మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడ చూసినా తెలంగాణ రాష్ట్రంలో గ్రీనరీ అనేది డెవలప్ కావడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎంకరేజ్ చేద్దాం. ఈ పార్కులను ఇంత పెద్ద ఎత్తున 26 కోట్లు ఖర్చు పెట్టి ఇంత పెద్ద ఎత్తున ఈ పార్కులను డెవలప్ చేసి ఇచ్చిన గౌరవ మంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గౌరవ హెచ్ఎండిఏ తరఫున గౌరవ మంత్రి గారు, కేటీఆర్ గారు, ఎందుకంటే ఇప్పటికే చాలా పార్కులు అర్బన్ పార్కులు ఇనాగ్రేషన్ చేస్తున్నాము. ఈరోజు గౌరవ మంత్రి గారిని పిలుద్దాం అనుకున్నాము, కానీ ఈరోజు వారికి కొంచెం కాలు నొప్పితోని రాలేకపోయినారు. కానీ భవిష్యత్తులో ఇక్కడ ఏ డెవలప్మెంట్ ఉన్నా గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి గారి సహకారం సంపూర్ణంగా ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్ సిటీని ఈ విధంగా డెవలప్ చేస్తున్నాం ఒక పద్ధతి ప్రకారం, ప్రణాళిక ప్రకారం అంటే ముఖ్యమంత్రి గారి విజన్తో అందిపుచ్చుకొని గౌరవ మంత్రి గారు, మున్సిపల్ శాఖ మంత్రి గారు అడుగులు వేస్తున్న సందర్భంలో రోడ్స్ కావచ్చు లేకపోతే పార్కుల డెవలప్మెంట్ కావచ్చు, ప్రతి దాంట్లో వారి భాగస్వామ్యం కూడా ఉంది. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. అక్కడ
మళ్ళీ నాకు చెప్పండి ఏం చేయాలి.